రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 39వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయణపేటలోని ముదిరాజ్ సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలో నిరాహార దీక్షకు కూర్చొని తమ మద్దతును తెలియజేశారు. అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు పుట్టిరాజు, సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ముదిరాజ్ సంఘం నుంచి మేము అందరము డివిజన్ కోసము మద్దతుగా మేము నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో కూడా ఈ ఒక 188 రోజులు కూడా జరిగింది. అప్పుడు కూడా మాకు డివిజన్ ఇస్తాని హరీష్ రావు కూడా ఇంతకుముందు మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చినప్పుడు హరీష్ రావును కూడా అడగవలసి వచ్చింది. అడిగినాం కూడా అని ఏది చెప్పలేకపోయింది. ఇవాళ అందుకోసం ఇవాళ నిరాదీక్ష. నేటికి మీ అందరికీ తెలుసు, దాదాపు 35 రోజులు కంప్లీట్ అయ్యి 39 రోజులకి మనము చేరుకున్నాము. విషయం ఏంటంటే రెవెన్యూ డివిజన్ గురించి అయితే మన వాళ్ళు ఎండుతో వానకు తడుస్తూ ఎండలో దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలో కూడా వాళ్ళ చేస్తున్నటువంటి సేవలకు, వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి నిజంగా చెప్తున్నా, చేతులు జోడించి వారికి నమస్కారం తెలియజెప్తా ఉన్నా. ముఖ్యంగా నేను టీఆర్ఎస్ నాయకులను కోరుకునేది ఏంటంటే, వీళ్ళు ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ ఉంటే మీరు మాత్రం ఏసీ రూమ్లలో కూర్చుకుంటా మళ్ళీ ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడాలంటే, ఆమె కేవలం నాకు తెలిసి దాదాపు మనకు 2 ఆస్కార్ అవార్డులు వచ్చేది, కేవలం 1 ఆస్కార్తోనే మనకు మిగిలిపోయింది. 2 ఆస్కార్ ఏంటంటే, మేడం గారు ఈ మధ్య చూస్తూ ఉన్నాం, నేను చాలా వీడియోలలో చూశాను, మేడం గారు చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత అయితే ఆమె మీద ఫోకస్ చేస్తున్నదో, ఆ ఫోకస్ చేసిన దాంట్లో రామంపేట అభివృద్ధి మీద చేస్తే మాత్రం ఖచ్చితంగా రామంపేట దాదాపు సిద్ధిపేట స్థాయికి చేరుకునేది. కాబట్టి అమ్మ, మీరు డ్యాన్స్ల మీద పెడుతున్నటువంటి కృషి దయచేసి మానేసి రామంపేట అభివృద్ధి మీద చేయాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి మేము కోరేది ఏంటంటే, రెవెన్యూ డివిజన్ టెంట్ ఇక్కడ ఉంది, రేపటి నుంచి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు ఇట్లా వచ్చి రెవెన్యూ డివిజన్లో వచ్చి మాతో పాటు కూర్చొని ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారిని డిమాండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఈ టెంటు మీ టీఆర్ఎస్ నాయకులు ఇళ్ళల్లో ముంగడ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక విషయానికి వస్తే, మా ముదిరాజ్ నాయకులు, మా ముదిరాజ్ సోదరులు ఇంతకుముందు తెలంగాణ సాధనలో ఎటువంటి కృషి చేశారో సేమ్ అటువంటి కృషే, అటువంటి సంకల్పమే, అటువంటి నిబద్ధతనే వాళ్ళు ఈరోజు రెవెన్యూ డివిజన్ గురించి వచ్చి వాళ్ళు నిన్న దీక్ష కూర్చున్నారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులు జోడి నమస్కరిస్తాను. ఖచ్చితంగా ముదిరాజుల సంకల్పం, ధైర్యం రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు కూడా అని చెప్పేసి సహాయంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.